ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ವಿಶ್ವೋತ್ಪತ್ತಿಯಾದಿ ಹೇತವೇ ತಾಪತ್ರಯ ವಿನಾಶಾಯ ಶ್ರೀಕೃಷ್ಣಾಯ ವಯಂ ನಮಃ. ಜಡೋಪಾಖ್ಯಾನಂ ಮಾರ್ಕಂಡೇಯ ಪುರಾಣಲ್ಲೋ ಅತ್ಯಂತ ಪ್ರಾಮುಖ್ಯಂ ಕಲಿಗಿಂದಿ. ಅಂದులో జడుడని పిలవగలిగినటువంటి ఒక ఆయన, ఒక పుత్రుడు, తండ్రికి ఇప్పుడు గురువు అయ్యాడు. ఈ కథలో రెండు ముఖ్య సందేశాలు తెలుస్తున్నాయి. ఒకటి, ఎంత గొప్పవాడైనా ఏదో ఒక సమయంలో అహంకారం పొందితే మళ్ళీ జన్మెత్తవలసి వస్తుంది, పతనం అవుతాడు. కానీ ఆ పతనం అయ్యేటప్పుడు కూడా మళ్ళీ ఆయన గురువుని ధ్యానించటం వల్ల పూర్వజన్మ జ్ఞానంతో పుట్టాడు. అందువల్ల ఒక్కొక్కప్పుడు ఏ మోహం వల్ల మనం తప్పులు చేసినా ఆ చివరి క్షణాల్లో గురు పాద పద్మాలని భక్తితో పట్టుకోవాలి. గురు ధ్యానం చేయటం వల్ల మరీ పతనం కాకుండా మళ్ళీ జీవి ఉత్థానం పొందుతాడు, నాశనం కాకుండా ఉద్ధరింపబడతాడు. జన్మ తప్పలేదు, కానీ ఆ జన్మ ఏదో నీచ జన్మ కాకుండా పవిత్ర జన్మ వచ్చింది. అందుకే ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, జడు చెప్పాడు వాడు నాన్నకి, ఒరే అసలు నీకు పూర్వజన్మలో ఏదో అహంకారం వచ్చింది, చివరి క్షణాల్లో గురువుని తలుచుకున్నావు, అలాంటప్పుడు వెతుక్కు వెతుక్కుని మా ఇంట్లో ఎందుకు పెట్టి మమ్మల్ని కొంతకాలం ఎదుగు ఏడిపించావు అన్నాడు. 16 ఏళ్ళు ఏడిపించడం కాదు, నిన్ను ఉద్ధరించడానికి నేను ఎంతో ప్రయత్నించాను నా మౌనం ద్వారా. నీళ్ళు ఎందుకు వెతుక్కున్నానో తెలుసినా, ఎంతోమంది జీవులు నాకు కనపడుతున్నా, నీవు నీ భార్య నిష్ఠాగరిష్ఠులు, పరులకు అన్నదానం చేసిన వారు, ఉపకారం చేసిన వారు, యజ్ఞం చేశారు. ఇటువంటి పవిత్రులు ఇంట్లో పుడితేనే నేను నన్ను తరింపజేసుకుంటాను, వాళ్ళని తరింపజేస్తాను. అందుకని గురువుగారి యొక్క పాద పద్మములను ధ్యానించిన కారణం చేత యోగభ్రష్టుండైన నేను మీ ఇంట్లో పుట్టానన్నాడు. శుచీనాం శ్రీమతాంగేహే యోగభ్రష్టోభిజాయతే. యోగభ్రష్టుడు ఒక పవిత్రమైన గృహంలో పుడతాడు, సంపద కలిగిన వాళ్ళింట్లో, మహానుభావులైన వాళ్ళింట్లో పుడతాడు. పుట్టాలంటే ఆయనకి పూర్వజన్మ సంస్కారం ఉండాలి. అందువల్ల ఈయన యోగభ్రష్టుడై ఉండి కూడా ఇటువంటి ఉత్తముల ఇంట్లో పుట్టాడు. కాకపోతే ప్రారంభంలో వాళ్ళకి తెలియక ఈ కుర్రవాడు మాట్లాడడం లేదనుకుని కొంత దుఃఖం పొందారు. పిల్లలు సక్రమంగా అందరిలాగా జీవించకపోతే, తక్కిన జీవుల్లాగా చదువుకోకపోతే, ఉద్యోగాలు చేయకపోతే, కీర్తి పొందకపోతే తల్లిదండ్రులకు బెంగ కానీ ఈ కుర్రవాడు ఎటువంటి కారణం కనుకూడో వాళ్ళకి తెలియకపోవటం వల్ల వచ్చిన యాతనిది. ఆయన చివరికి తండ్రినే స్వరతగా చేసుకుని శిష్యుడిగా చేసుకుని ఎన్నెన్నో విశేషాలు, ధర్మ సందేహాలు తీర్చాడు, జ్ఞానాన్ని ఉపదేశించాడు. ఎవడైనా నిరంతరం మంచినీళ్ళు దానం చేస్తే వాడు సుఖంగా శరీరం విడిచిపెడతాడు, మంచినీళ్ళు దానం చెయ్యని వాడు దాహంతో, అన్నదానం చెయ్యని వాడు క్షుద్బాధతోటి మరణిస్తాడు. కొన్ని చోట్ల ఆకలి చావులు ఆకలి చావులు అంటున్నామే, క్షుధాంచ అనన్నదాయిన, ఏనాడు ఎవరికీ ఇంత ముద్దన్నం పెట్టని వాడు చివరి క్షణాలలో ఆకలికి మలమలమాడి తెచ్చిపోతాడు. అందువల్లే జీవులు ఎంతో కొంత అన్నదానం చెయ్యాలి. ఒక్క గాయత్రి మంత్రానికి మాత్రం ఒక విశిష్టత ఉన్నది. ఉపనయన సమయములో ఒకసారైనా గాయత్రిని శ్రద్ధగా ఉచ్చరించినంత మాత్రం చేత వాడు అన్నమునకు మాడి మాత్రం చవడట. అందుకే గాయత్రి మంత్రం అంత గొప్పది కనుక దాన్ని విడిచిపెట్టద్దు అన్నారు. గాయత్రి మంత్రానుష్ఠానం ఎటువంటిదంటే ఆకలి చావు రానివ్వదు, తక్కిన ఇంకా ఏవి కూడా ఇంతలా రక్షించలేవు. అందువల్ల జీవి ఎప్పుడూ కూడా అన్నదానము చేయవలసినదే. ఇక మృత్యుకాలంలో ఏ వస్తువులైనా మనకి ఎక్కువ జ్ఞాపకం వస్తే అటువంటి జ్ఞాపకం వల్ల కూడా దుర్మరణం వస్తుంది మనకి. అంటే ఏమిటో చెప్తానండి. చచ్చే ముందు నేను ఎక్కడో ఇల్లు కొనుక్కున్నాను, ఇల్లు ఏమైపోతుందో, ఈ ఇల్లు నా కొడుక్కి దక్కుతుందో లేదో, లేకపోతే నేను ఎక్కడో ఎఫ్డీ వేశా, ఈ ఎఫ్డీ నా కొడుక్కో కూతురుకో పెడుతుందా లేదా అని ఈ వస్తువుల మీద వ్యామోహం పెట్టుకున్న వాడికి దుర్మరణం వస్తుంది. అందుకే హాయిగా ఓపిక ఉన్నప్పుడు వాళ్ళకి అంటగట్టేయండి. ఎందుకు వచ్చింది మీకు? కొంత వయస్సులో మార్పు వచ్చింది, మార్పు వచ్చిన తర్వాత మన బుద్ధి మనకి పనిచేయడం లేదు. అలాంటప్పుడు ఎందుకైనా మంచిది కనుక మనం వైరాగ్యాన్ని పొంది హాయిగా మన జీవితం మన ముక్తి చూసుకుని ఈ ఆస్తులు పోస్తుల మీద వ్యామోహం లేకుండా ఉండడానికి పిల్లలకి ఇచ్చేయండి, ముందే ఇచ్చేయండి, వదిలించేసుకోండి, రాతకోతలు ఇచ్చేయండి. ఒరే నాయన పలానా తోట పెట్టాను, మీ బాటలు మీరు పడండి అనండి. లేకపోతే ఏమవుతుందనమాట,
మీరు కాశీకి వెళ్ళినా ప్రయాగ వెళ్ళినా ఈ పిల్లలకి ఇది అందడం లేదనే బెంగొచ్చిందా మళ్ళీ దుర్మరణము, దానివల్ల వాడికి ముక్తి లేకుండా అయిపోతుంది. అంతకాలములో ఏది నీ దృష్టికి వస్తుందో అదే గతి అవుతుంది. యాంతే మతిహి సా గతిహి, అంతే అంత్యకాలమునందు యా ఏది మతిహి బుద్ధో, అంటే నీ బుద్ధిలో తచ్చేముందు ఏది వచ్చిందో సా అదే గతిహి గతి అవుతుంది. సత్యముందు మా ఇంట్లో మంచి బొచ్చుకొక్క 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 దాన్ని పెంచాననుకుంటే వచ్చే దానిలో వీడు పుచ్చుకొక్క అయిపోతాడు. చచ్చిపోయే ముందు ఎనప బీరువ అందులో ఉన్న డబ్బులు గుర్తొస్తే వీడేమవుతుందనమాట, వచ్చే జన్మలో పాము అయిపోతాడట. ఎప్పుడైనా డబ్బు మీద వ్యామోహంతో చచ్చిపోయిన వాడు కొన్ని రకాల సర్పాలు అయి పుట్టి అందులో ముఖ్యంగా ఎడారిలో పాములు కూడా పుడతారట. వీడు మరీ ఎక్కువగా డబ్బు వ్యామోహంతో చచ్చిపోయాడు అనుకోండి, అయ్యో డబ్బోయ్ డబ్బోయ్ ఈ డబ్బు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలని నానా యాతన పడిపోయి ఆ డబ్బును తలుచుకుని చచ్చిపోయిన వాడు ఈ చివరి క్షణాల్లో డబ్బు వ్యామోహంతో చావడం వల్ల ఎడారుల్లోనూ వాటిల్లోనూ దరిద్ర పాములే పుడతారు, పొడపాములే పుడతారు. అందుకని సాధ్యమైనంత వరకు కూడా ఏ మోహం మనస్సులోకి రాకుండా చేసుకోవాలి. అందుకే జ్ఞానులు ఏం చేస్తారట, 50 నుంచి 60 ఏళ్ల మధ్యలోనే మూటా ముళ్ళే సర్దుకుంటారట. ఎవరు వాళ్ళకు వదిలేస్తారు. పూర్వకాలంలో ఇంచుమించుగా అన్ని జాతుల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు ఒక నియమం పెట్టుకునేవారట. షష్టి పూర్తి అయ్యేదాకా బతుకుతామనుకున్న నమ్ముకున్న వాళ్ళు సరే సరే, లేకపోతే 50 నిండగానే నాయనలారా ఇదిగో మీకు ఇవ్వవలసింది ఇస్తున్నాను, కొంచెం మూట కట్టుకుంటున్నాను, తీర్థయాత్రలకు పోతున్నాను అని కొందరు, లేదా సన్యాసాశ్రమం పుచ్చుకొని కొందరు తమ శరీరాన్ని పవిత్రంగా విడిచిపెట్టేవారన్నమాట. వార్ధక్యంలో ముని వృత్తిని అవలంబించాలి. శైశవే అభ్యస్త విద్యానాం, బాల్యమంతా చదువుకో. యౌవనే విషయైషిణాం, యౌవనంలోకి అడుగుపెట్టినప్పుడు పెళ్లి చేసుకో, భోగాలు అనుభవించు సంపాదించు, మొత్తం మీద యౌవన కాలమంతా సుఖభోగాలతో గడుపు పర్వాలేదు. వార్ధకే ముని వృత్తీనాం, వార్ధక్యం రాగానే మునిలో బతుకు. ఇంకా అస్సలు కుటుంబం గురించి పట్టించుకోకు, నువ్వు ఎంత పట్టించుకున్నా అదే గతి, పట్టించుకోకపోయినా అదే గతి. కాకపోతే కుటుంబం బాగుండాలని నీ జపాన్ని మాత్రం ధారపోయి, ఇంతకు మించి ఏం చెయ్యొద్దన్నారు. మళ్ళీ కుటుంబాన్ని పట్టించుకోవద్దంటే అజ్ఞానంతో పట్టించుకోకపోవడం కాదు, మన జపతపములు ధారపోయాలి. కానీ వాళ్ళు ఏమవుతారు అనే బెంగ పెట్టుకోవద్దు. నువ్వు ఎంత బెంగ పెట్టుకున్నా వాళ్ళు ఏమవుతారో నువ్వు చూడొచ్చావా? దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ మీద బెంగ పెట్టుకుంటే అనారోగ్యం వస్తుంది, నిద్ర పట్టదు, చివరికి ఏమైపోతామో తెలియదు. అందుకని ఏమన్నాడు, వార్ధక్యంలో మునివలే బ్రతకాలి. యోగేనంతే తను త్యజాం, శరీరం విడిచిపెట్టేటప్పుడు యోగాభ్యాసంతో విడిచిపెట్టాలి. ఇవన్నీ కష్టం కనుక కొంతైనా బంధం తగ్గించుకోండి అన్నారు కలియుగంలో. అందువల్ల సాధ్యమైనంత వరకు ఈ భవబంధాల మీద వ్యామోహం పెట్టుకున్నవాడు కూడా దుర్మృత్యువు పొందుతాడు. మోహాజ్ఞాన ప్రదాతారక ప్రాప్నువంతి మహద్భయం. ఇప్పుడే మళ్ళీ చెప్పాడు శ్లోకంలో, మోహం వల్ల అజ్ఞానం వల్ల ఏమవుతుంది, భయం కలుగుతుంది. అందుకే మనం మోహంలో పడకూడదు, మన మోహం ఇతరులకు అంటగట్టకూడదు. ఏమమ్మా పిల్లల సంగతి పట్టించుకోకుండా తీర్థయాత్రలు కడతావు అని పక్క వాళ్ళకి అసలు చెప్పకండి. కొంతమంది ఏంటంటే వాళ్ళు ఎలాగో పురాణం వినరు, వారు ఎలాగో మంచి పనులు చెయ్యరు, తీర్థయాత్రలకు వెళ్ళరు, కానీ వెళ్ళేవాళ్ళని తమ మోహం వాళ్ళకంటగట్టి ఇంట్లో ఉండి జాగ్రత్తగా ఉండండి, ఈ డబ్బులు బ్యాంకులో వేసుకుంటే రెట్టింపు అవుతుంది, అనవసరంగా ఎందుకు వచ్చింది, కాశీ అంటారు, ప్రయాగ అంటారు, పుష్కరం అంటారు, ఈ డబ్బులు ఎంత వేస్టో, ఈ 10,000 15,000 దాచుకోండి అని వెళ్ళేవాళ్ళని కూడా అజ్ఞానంలో పడవేసేవారికి మోహదాతలు అని పేరు, అజ్ఞానాన్ని బోధించేవాళ్ళని పేరు. ఇటువంటి వాళ్ళు కూడా మహాభయంతో వేదనతో రోగాలతో తీసుకుని శరీరం విడిచిపెడతారు. కూటసాక్షి, తప్పుడు సాక్షి అని చెప్పేవాడు, అబద్ధపు సాక్షి అని చెప్పేవాడు. కోర్టుల్లో కొంతమంది చూసారా తప్పుడు సాక్ష్యంతో బతికేవాళ్ళు ఉన్నారు, మాయదారి సాక్ష్యం అసత్య సాక్ష్యం. ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పి బ్రతికేటటువంటి నీచాతి నీచులు మలమలమలమల మాడిపోయి రోగాలతో తీసుకుని మలమూత్రాల మధ్యలో పడి తస్తారు. మృషావాది, అనవసరమైనటువంటి మాటలు తప్పుడు మాటలు మాట్లాడేవాడు, సత్యం ఉండదు, అన్నీ అసత్యాలే అన్నమాట, అన్ని మృషలే పలుకుతాడు, మృష అంటే అసత్యం. ఇలా అసత్యాలు పలికేవాడు యశ్చ అసత్ అనుశాస్తివై, ఇతరులకు తప్పుడు శాస్త్రాలు బోధించేవాడు, అంటే మంచి చెప్పకుండా నాస్తికవాదాన్ని బోధించేవాడు. దేవుడు లేడు, దెయ్యం లేడు, గ్రహణం నాడు మీ ఇష్టం వచ్చినట్టు తినండి
అని కొంతమంది చూసారా లైవ్లో చెబుతారు. ఈ దరిద్ర ఛానల్స్ కొన్ని ఉంటాయి, 24 గంటలు చూసే ఛానల్స్, వాటి పని అదే పని అనమాట. ఆ టీవీ యజమానులు అందులో ఇలాగా అసత్యాన్ని ప్రబోధం చేసేటటువంటి ఆ లైవ్లో పాల్గొన్న దరిద్రులు వీళ్ళు చివరి రోజుల్లో దరిద్రపు చవితి వస్తారు. ఒకవేళ ఇక్కడ తప్పించుకున్నా నరకంలో మాత్రం ఘోర నరకం అనిపిస్తారనమాట. వాళ్ళు అప్పుడు ఏడుస్తారు, అయ్యో కెమెరా దొరికింది కదా, లైవ్ దొరికింది కదా అని గ్రహణాలను తిట్టాను, దేవాలయాలను తిట్టాను, పురాణాలను తిట్టాను, ఇంత కష్టం ఉంటుందని అప్పుడు తెలియలేదు. ఆ యముడు ఏదో ముందే చెబితే బాగుండురా బాబోయ్, ఓరి యముడోయ్ ఇన్ని కష్టాలు ఉంటాయని తెలియక మేమేదో యముడికి మొగుళ్ళం అనుకున్నాం, ఆ ఉట్టి టైటిల్సే తప్ప అసలు నువ్వే మాకు మొగుడువని ఇప్పుడు తెలుస్తోంది అని ఏడుస్తారట అక్కడికి వెళ్ళాక. కాబట్టి అసత్యాస్త్రాలు పలికేటటువంటి వాళ్ళు, శాస్త్రాలకి విపరీత భాష్యాలు చెప్పేవారు, నాస్తికవాదం చేసేవారు, తే మ్రోహ మృత్యవ సర్వే, వీళ్ళు చివరి రోజుల్లో ఘోర మరణం పొందుతారు. తథాంగే వేద నిందకా, వేదాలను తిట్టే నీచులు కూడా అపమృత్యువు పొందుతారు, తీసుకు తీసుకు చస్తారు. సుఖంగా వెళ్ళిపోవాలని కోరుకున్నవాడు కట్టెలు దానం చేయమన్నారు. శీతకాలంలో వేడినిచ్చేటటువంటి కట్టెలు, వంటకట్టెలు, ఇప్పుడు భాషలో చెప్పాలంటే గ్యాస్, ఎవరికైనా మంచి గ్యాస్ సిలిండర్ దానం చేస్తే అటువంటి వాళ్ళు దుర్మృత్యువు పొందకుండా సుఖంగా శరీరం విడిచిపెడతారు. పూర్వం ఇంటికి వచ్చిన వాడికి చందనం పూసేవారు, అసలు గంధం పూయకుండా ఎవరితో మాట్లాడేవారు కాదు. పెద్దలు వస్తే ముందు వాళ్ళు గంధం చల్లాలన్నమాట, అందుకే గంధం పూయ్యరుగా పన్నీరు, గంధం పూయ్యరుగా పాడుకునేవారు. గంధం వల్ల పుణ్యం వస్తుంది. అలాంటి వాళ్ళు శరీరం వేడెక్కి మంచం మీద పడి జ్వరంతో చావరు, ఉష్ణబాధతో చావకుండా ఉండాలంటే చందనం దానం చెయ్యాలి. అందుకే పుణ్యో గంధ అన్నాడు. గంధం అంటేనే పుణ్యస్వరూపమని. మనకి షోడశోపచారాల్లో కూడా పరమాత్మని గంధంతో అర్చిస్తే పుణ్యం లభిస్తుంది అని ఉంటుంది. గంధాత్ పుణ్యమవాప్స్యసి, గంధములు సమర్పిస్తే శివుడికి కానీ గణపతికి కానీ అమ్మవారికి కానీ ఎవరికైనా సరే అర్చన చేసేటప్పుడు ఇంత గంధం వారి మీద వేస్తే ఆ గంధం వల్ల పుణ్యమును పొందుతావు. అందువల్ల గంధం చాలా మంచిది. చివరి క్షణాలలో మంచం మీద రోగాలతో చావకుండా ఉండాలంటే గంధం భగవంతునికి, ఇంటికి వచ్చిన గురువులు లాంటి పెద్దలకి కూడా పుయ్యాలి. గంధం పుయ్యకుండా అసలు ఏ పని చేయకూడదట. పంచోపచారాలు తప్పక చెయ్యాలి. ధూపం, దీపం, గంధం, పుష్పం, ఏదన్నా నైవేద్యం అంటే ఆహారం, ఈ ఐదు కూడా సమర్పించాలి. ఏ గురువును మీ ఇంటికి పిలిచారు వెంటనే ముందు ఏం చేయాలన్నమాట, గంధం పుయ్యాలి, పుష్పం ఇవ్వాలి, ధూపం ఇవ్వాలి. ధూపం ఇమ్మన్నారు కదా అని ముక్కులో పెట్టకండి, పొగరా అలా చూపిస్తే చాలు. కొంతమందికి పాప అవతలవాడికి ముక్కులు పూడిపోయి నానాయాతన పడుతుంటే మా గురువుగారు ధూపం ఇమ్మన్నారండి, పంచపూజలు చేయమన్నారండి అని ఆ ముక్కులో పెట్టి పీల్చు పీల్చు అంటే వాడు ఇక్కడే వెళ్ళిపోతాడు. కాబట్టి అజ్ఞానంతో కూడిన పూజ కాకుండా అలా చూపించు అన్నారు. అది దీపం పెట్టండి అంటే దీపం ఎక్కడ పెడితే అక్కడ పెట్టేయడమా? గురువులకి దీపం పెట్టమన్నారంటే ఒకవిడ పురాణం ఒకరికి కింద పెట్టేసింది ఆ కాలు కింద. అలాగే గుళ్ళో కూడా ఎక్కడ పెడితే అక్కడ దీపారాధన చేస్తే మళ్ళీ పుణ్యం రాదు. ఓ పక్కన గణపతికి అక్కడ అడ్డంగా పాపం కట్టారా, అక్కడ కూడా పెట్టేయటమే. దాంతో ఈ పిచ్చాళ్ళు తెలియక ఏం చేస్తారో ప్రమిదం దగ్గరికి వెళ్ళి ఎంతసేపు, కొంతమందికి ఇదే దృష్టి, కింద దృష్టి ఉండదు కదా. దాంతో వీళ్ళు ఆ దీపం తొక్కేసింది నన్ను ఒకవిడ, నిన్న నాకు అడముందు చూశాను, ఎవరో గణపతి దగ్గర దీపం వెలిగించారు, పాపం ఇదివరకు అక్కడ ఉండేది బోర్డు, అమ్మా అయ్యా ఎక్కడ పెడితే అక్కడ దీపం వెలిగించండి అని బతిమాలు పెట్టారు. రోజు ఎన్ని బ్యానర్లు పెడతారు? మనకు కొంచెం బుర్ర ఉపయోగించాలి, మన బుర్ర మనం ఉపయోగించకపోతే ఎలాగండి? దీపారాధనకి ఒక నియమం ఉన్నది, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాలి, అయినా మన ఇష్టం వచ్చినట్టు వెలిగించకూడదు. అచ్చక స్వామికి ఇస్తే లోపల చక్కగా అందులో ఆ నూనె ఆ నెయ్యో పోస్తారు, కనిపించిన చోటలో పెట్టేస్తే మొత్తం గుడంతా కంపైపోతుంది. అందువల్ల నియమము లేని దీపం మళ్ళీ వ్యర్థం. దీపం అలా వెలిగించి చూపించంతే కాంతి. ఈ విధంగా దీపం ఇవ్వాలి. తర్వాత ఆహారం అంటే ఏమిటనమాట, ఒక పండు పాలు ఆయనకి ఇస్తే ఆయన స్వీకరిస్తే చాలు, తినక్కర్లా తాగక్కర్లా. ఏమండో మీరు నైవేద్యం తినాలన్నారు, ఇప్పుడు ఈ పాలు మొత్తం తాగకపోతే మీ సంగతి చూస్తాను అని అమాంతంగా నోట్లో అదేదో గెరాటు పెట్టి పోసేస్తే చచ్చిపోతాడు వాడు. ఆ పాలు లేక పండు చేతికి ఇవ్వటం, ఇవి నియమం ఏమిటంటే ఇవ్వడం వరకే, వారు ఏమి స్వీకరిస్తే వారు స్వీకరిస్తారు. ఇలా పెద్దలని, గురువులను, దేవతలను ఈ పంచోపచారాలతో అర్చించేటటువంటి పుణ్యాత్ములు సుఖముగా, అది కూడా వయస్సు మీరాక వార్ధక్యంలో శరీరం విడిచిపెడతారు. ఇలా అనేక విశేషాలు చెప్పాడు ఆయన. ఇక ప్రాణం పోయే ముందు ఎవరు కనపడతారు? పాపాత్ముల గురించి ముందు చెప్పాడు, తర్వాత పుణ్యాత్ముల గురించి చెబుతాడు. ముందెప్పుడు కూడా
దుష్టుల గురించి చెబితే ఆ తర్వాత శిష్టుల గురించి చెప్పడం కొంచెం తేలికవుతుందన్నమాట. ముందు సుఖం అనుభవించి తర్వాత దుఃఖం అనుభవించడం కష్టం కదా, అందుకని ముందు దుఃఖం గురించి చెబుతాడు. బాగా ఎండలో మాడిపోయి వచ్చాక ఏసీలో కూర్చుంటే హైగా ఉంటుంది, కానీ ఏసీ అనుభవించాక ఎండలో వారేశారంటే చాలా యాతన. అందుకే సాయంత్రం పురాణం పెడుతున్నారు, ఎందుకైనా మంచిదని. ఏ మధ్యాహ్నమో పెడితే గుంటూరు ఎండల్లో ఈ మధ్యాహ్నం ఏసీలో వచ్చి బయటకు పెడితే వాడి వరైపోయినట్టే. అందుకని సాధారణంగా పురాణములన్నీ కూడా ముందు యమకింకర దర్శనం నరకవర్ణన అయ్యాక అప్పుడు పుణ్యాత్ములు అయితే స్వర్గానికి ఎలా పెడతారో చెబుతారు. దారుణ నేత్రులు వికట దంష్ట్రులు ముద్గర పాశకస్తులు ఘోరతరానన స్ఫురిత కోపులునై యమదోతలానరు జేరినగాంచి మైవటక చేష్టలు వైకృతమంద పల్మరు నోరును కన్నులుందెరచు నొక్కటయ్యి బెగడగలింపగన్. పరమపాపాత్ములైతే చచ్చిపోయే ముందు ముగ్గురు యమకింకరులు వస్తారు, కొంచెం పాపం తక్కువ చేస్తే ఇద్దరు వస్తారు. అలా కాకుండా పుణ్యం పాపం చెరిసగం చేస్తే యముడే వస్తాడు స్వయంగా. పుణ్యం బాగా ఎక్కువ చేస్తే పాపం తక్కువ చేస్తే యమధర్మరాజు అందమైన రూపంతో వస్తాడు. యమధర్మరాజు గారు తెల్లని బట్టలు వేసుకుని సౌమ్య రూపంతో కిరీటం పెట్టుకుని మహాత్ముడి వలె దర్శనమిస్తాడు. బాగా తక్కువ పాపం చేసి 90% ఎక్కువగా పుణ్యం చేస్తే అప్పుడు పరమపుణ్యాత్ములైన దేవదూతలు దివ్య విమానంతో వస్తారు. ఇక అసలు పాపం అనేది బహుస్వల్పమైతే అలాంటి వాడికి ఏదో కించిత్ కాలం నరకం చూపించి ఆ తర్వాత స్వర్గం కానీ ఆ పైన వాడి కర్మల్ని బట్టి ఊర్ధ్వలోకాలకు తీసుకెడతారు. అందరికీ ఒకే లోకం ఉండదు, వారి వారి పుణ్యాలను బట్టి కొందరు గంధర్వ లోకానికి వెడతారు, కొందరు కిన్నర లోకానికి వెడతారు, కొందరు కింపురుష లోకానికి వెడతారు, యక్షలోకానికి కొందరు వెడతారు, నరకం కొందరు పొందుతారు, స్వర్గానికి కొందరు వెడతారు, బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం వంటి వాటికి వెళ్ళాలంటే మాత్రం అది చాలా కష్టం. మహత్తర సాధన చేస్తే తప్ప ఈ త్రిమూర్తుల యొక్క లోకాలకు వెళ్ళలేరు. ఇలా వారి వారి కర్మలను బట్టి వారికి ఆయా దూతలు కనపడతారు. పరమపాపాత్ములకి మాత్రం యమకింకరులు కనపడతారు. అందులో ఎక్కువ మందికి ఏమో ముగ్గురు కనపడతారు, కొందరికి ఇద్దరు కనపడతారు. ఆ యమకింకరులు ఎలా ఉంటారు? దారుణ నేత్రులు, ఎర్రని భయంకరమైన నేత్రాలతో ఉంటారు. ఓరి బాబు ఏం కళ్ళండవి, చింత నిప్పుల్లో ఉంటాయి, బాగా మండిపోతున్నటువంటి నిప్పుల్లో ఉంటాయి అవి. కోరలు వికటంగా ఉంటాయి, పెద్ద పెద్ద కోరలు బయటికి, సింహం కోరలు, రాక్షసుల కోరలు ఎలా ఉంటాయో అటువంటి కోరలు బయటికి కనపడతాయి. చేతులు ముళ్ళగదలు, తాళ్ళు పుచ్చుకుని వస్తారు. ఈ తాళ్ళు కూడా మామూలు పాశాలు కాదు, వరుణ పాశములు అంటారు. వరుణుడి దగ్గర కొన్ని పాశములు ఉన్నాయి, ఈ పాశములతో ప్రాణాన్ని కట్టి లాగలుగుతారు. ప్రాణం బయటికి తీయడానికి మన చాంతాళ్ళో మన మామూలు పురుకోస్తాళ్ళో పనికిరావు, అందుకని దానికోసం ప్రత్యేకంగా ప్రాణమును వెలికి తీసే కొన్ని పాశాలు తయారు చేశారు. ఈ పాశములకు వరుణ పాశములు అని పేరు. ఈ వరుణ పాశములు యమధర్మరాజు గారు తన కెంకర్లకు ఇస్తాడు. వ్యవహారంలో యమపాశాలు అంటాం కానీ నిజానికి ఇవి వరుణ పాశాలు. ఈ పాశములను పుచ్చుకుని వస్తారు వాళ్ళు. వాళ్ళ చేతిలో ముళ్ళగదలు ఉంటాయి, వాళ్ళ ముఖములు అత్యంత భయంకరంగా ఉంటాయి. బాబో ఆ ముఖాలను చూస్తే ఈ చచ్చేవాడు ముందే చచ్చిపోతాడు, సావుకి ముందే వాళ్ళు వస్తారట. కొంతమందికి ఏమిటో తెలిసిన అండి, మరీ పాపాత్మలు అనుకోండి, వాళ్ళు కోమాలోకి వెళ్ళిపోతారని చెప్పాను కదా, స్పృహ లేకుండా వాళ్ళకి యమకింకర్లు ముందు నుంచే దర్శనమిచ్చి రోజు బెదిరిస్తారట. రేయ్, నువ్వు చాలా పాపాలు చేసావు రోయ్, నాస్తికవాదం చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, చెయ్యకూడని పనులు చేసావు, నీకు ఇంకా నెల్లాళ్ళు ఉంది. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, 29 రోజులు. మనకు చూడండి, 40 రోజులు పురాణం పెట్టుకున్నాక రోజు ఒక్కొక్క రోజు తగ్గుతూ ఉంటుంది, అలాగే వాళ్ళు కూడా అన్నమాట ఆయువు తగ్గిస్తూ ఉంటారు. అక్కడ రాస్తారట, ఇంక 29 రోజులు ఉంది, ఇంక 28 రోజులు ఉంది అని రోజులు లెక్క పెట్టి ఇన్ని రోజులు ఏడిపిస్తారు వాడిని. ఒకేసారి ప్రాణం తీయడం కంటే రోజు యమకింకరులు ఎదురుగుండా కనపడి వాడిని బెదిరించి భయపెట్టి వణికిస్తారే, దానికి మరణయాతన అని పేరు. అందుకే కొంతమంది చచ్చే ముందు మంచం మీద అలా ఉలిక్కి పడిపోవడం, లేవడం, కొట్టుకోవడం, నానాయాతన పడడం, మలమూత్రాలు విసర్జించడం చేస్తారే, దానికి కారణం ఏమిటంటే ఈ యమకింకర దర్శనం అది చెప్పలేడు వాడు. ఆ సమయంలో వాడికి నోరు రాదు, అందువల్ల వాళ్ళు భయపెడుతూ ఉంటే ఆ భయాన్ని అనుభవిస్తాడు. ఆ స్థితి రాకుండా అందుకే చూసుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని పెద్దలు అందుకే చెప్పారు, కనీసం ఈ పురాణం వినండి, వింటే అయినా ఆ దుస్థితి రాకుండా ఉంటుందిట.
వాళ్ళంత భయంకరంగా తర్జిస్తారు, భర్జిస్తారు, గర్జిస్తారు, కోపంతో ఉంటారు. వాళ్ళు నిజానికి కోపం ఉంటుందా? మహాత్ములైన యమకింకరులు సమవర్తులు, వాళ్ళ కోపం ఏముంటుందండి? ఇప్పుడు మాకు అప్పుడప్పుడు ఒళ్ళు మండి తిడుతున్నామంటే కొంతమంది పాపాత్ముల్ని అది కోపం కాదు, ధర్మరక్షణ కోసం కోపం తెచ్చుకోకపోతే ఎలాగా? శ్రీకృష్ణుడికి నిజంగా కోపం ఉందా? భీష్ముడి మీదకి చక్రం పుచ్చుకుని రయ్యం దూకేశాడు. ఇదేమిటి, కృష్ణుడు కూడా అన్నమాట తప్పాడు, కోపం తెచ్చుకున్నాడు అనుకున్నారు కొందరు అజ్ఞానులు. ఆయన స్థితి పొందకపోతే అర్జునుడికి రాదు పౌరుషం, అర్జునుడికి పౌరుషం రాకపోతే వాళ్ళు చావరు. అలాగే మేము కూడా అప్పుడప్పుడు కొంత కోపం తెచ్చుకోకపోతే, బోధ చెయ్యకపోతే ఈ అన్యమతాలను మీరు అరికట్టరు. మీరు అలా హాయిగా వినేసి ఆనందం వచ్చారు, రెండు చప్పట్లు కొట్టిపోతే ఉపయోగం ఏముంది? కాబట్టి అజ్ఞానులు కొంతమంది ఏమనుకుంటారు అనమాట, ఏంటంటే గురువుగారు కూడా గయ్యమంటాడు అప్పుడప్పుడు అనుకుంటారు. గురువుగారు గయ్యమండం కాదు, అవతల వాడికి బోధ చెయ్యడానికి ఎంత కష్టాలు పడవలసి వస్తుంది. మూర్ఖులు ఉంటారు కదండి, వాళ్ళకి అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళని ప్రబోధించడానికి ఒక్కొక్కప్పుడు కోపం తెచ్చుకోవాలి, ఒక్కొక్కప్పుడు సాత్వికంగా చెప్పాలి, ఒక్కొక్కప్పుడు లంచం పెట్టాలి, ఏదో రకంగా గురువులు శిష్యుల్ని బాగు చేయాలి. అజ్ఞానంతో పాడైపోతున్న శిష్యులని దారిలో పెట్టాలి. ఎవరి మీద ఏ వ్యామోహం లేకుండా ఉండేటటువంటి వాడిని సద్గురు అంటారు. ఆ వ్యామోహాలు ఉండవు, ఉంటాయని ఎవడనుకుంటేది వాడి కర్మ. ఈ కోపానికి మోహానికి అతీతంగా ఉంటారు గురువులు, అయినా వాళ్ళు కోపం నటిస్తారు. అలాగే ఇప్పుడు యమకింకరులు కూడా ఈ పాపాత్ముడి పాపమును తొలగించడానికి, వాడికి శిక్ష వేయటానికి కోపం నటిస్తారు. అటువంటి యమదూతలు వాడి దగ్గరికి చేరగానే అప్పుడు ఈ ప్రాణం పోయే ముందు ఈ పాపాత్ముడి యొక్క శరీరం వికృతి పొందుతుంది. అప్పటికే శరీరం అంతా పాలిపోతుంది, ముఖం నలుపెక్కిపోతుంది, కళ్ళు లోతుకుపోతాయి, కళ్ళు తెరిచి తెరవకుండా ఉంటాడు, మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటాడు, పలవరిస్తాడు, హా అని ఆయాసపడతాడు, నోరు తెరుస్తాడు, కన్నులు తెరుస్తాడు, శరీరం అంతా వెగడొస్తుంది, బాధ వస్తుంది, భయంకరమైన బాధ పొందుతాడు. ఈ బాధకే మరణయాతన అని పేరు. ఈ మరణయాతన అనుభవించేటప్పుడు తప్ప మామూలుగా చెబితే అర్థం కాదట, అంత తీవ్రంగా ఉంటుంది. ఇలా వాడిని వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి కొంతసేపు పీడించి తర్వాత ప్రాణాన్ని యమపాశంతో లాగుతారు. ఈ చేతిలో ఉన్న వరుణపాశం శరీరం మీదకి వాళ్ళు వేయగానే ఇది వెళ్ళి శరీరంలో ఉన్న ప్రాణమంతా ఒక్క చోటకి చేరుస్తుంది. చేర్చి ఆ ప్రాణాన్ని చుట్టుకుంటుంది. చుట్టుకుని ప్రాణాన్ని కాంతివంతమైనటువంటి ఆ జీవిని టక్కున బయటికి లాగుతుంది ఆ యమపాశం. అది ఎక్కడి నుంచి లాగుతుంది? ఇదివరకే చెప్పాం, కొందరికి మలద్వారం గుండా ప్రాణం బయటికి లాగుతారు, కొందరికి మూత్రద్వారం, కొందరికి నోరు, కొందరికి ముక్కులు, కొందరికి చెవులు, కొందరికి కళ్ళు. ఇలా వారి వారి కర్మలని బట్టి యమకింకరులు ప్రాణమును బయటికి లాగుతారు ఆయా ద్వారాల గుండా. లాగ్గానే క్రమంగా శరీరం వెచ్చదనం కోల్పోయి కట్టెలా అయిపోతుంది. ఈ ప్రాణం బయటికి లాగి లాగడంతో యమకింకరులు ఏం చేస్తారు? ఈ ప్రాణం ఎక్కువసేపు బయట ఉండకూడదట, దానికి మళ్ళీ ఇంకో శరీరం కావాలి. శరీరం లేకుండా ప్రాణం ఉండదు. అందుకని ప్రాణం బయటికి రాగానే దానికోసం ఒక శరీరం సిద్ధం చేస్తారు. దానికి యాతనా శరీరము అని పేరు. అంటే రేపు పొద్దున యముడు పెట్టే శిక్షలన్నీ ఇదే అనుభవించాలి. యమయాతనలు, నరక బాధలు, దారిలో యమలోకానికి వెళ్ళేటప్పుడు వచ్చే బాధలు అనుభవించడం కోసం వీడి కోసం ఇంకో బాడీ తయారు చేశారన్నమాట. ఆ శరీరమునకు యాతనా శరీరం అని పేరు. ఆ శరీరం ఎలా ఉంటుంది? నిజ కర్మ జనితం. అంటే బతికుండగా వాడు ఏ ఏ పుణ్యపాపాలు చేశాడో దాన్ని బట్టి వస్తుంది శరీరం. అందుకే ఉన్నప్పుడు మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంచి పనులు చేస్తే కొంచెం మంచి శరీరం వస్తుంది, పాపాలు చేస్తే ఈ పాపాలకు తగిన శరీరం వస్తుంది. శరీరం యాతనా శరీరం కూడా ఎలా పడితే అలా శరీరం మనకివ్వరట, మనము చేసిన కర్మలను బట్టి చేస్తారట. పరులకు ఉపకారం చేసేవాడికి ఆ యాతనా శరీరంలో కూడా కొంచెం యాతనలు తట్టుకుని సుఖం పొందే శరీరం ఇస్తారు. అంతో ఇంత ఉపకారం చేస్తే అసలు ఎప్పుడూ ఎవరికి ఉపకారం చేయని వాడికి మాత్రం యాతనలతో కుమిలిపోయే నీచ శరీరం ఇస్తాడు. ఇప్పుడు మనం మానవ శరీరంలో ఉన్నాం, అందరి శరీరాలు ఒక రకంగా ఉన్నాయా? కొందరి శరీరాలు ఆరోగ్యంగా ఉంటాయి, కొందరి శరీరాలు అందముగా ఉంటాయి, కొందరికి ఏం తిన్నా పడుతుంది, కొందరి శరీరాలు అనారోగ్యంతో ఉంటాయి, కొందరి శరీరాలకు ఏమీ పడదు, కొందరి శరీరానికి రకరకాల రోగాలు. అంటే ఇవన్నీ ఎలా అయితే ఈ శరీరాల్లో మార్పులు ఉన్నాయో చచ్చాక కూడా శరీరాలకు అలాంటి మార్పులే ఉంటాయి. నువ్వు బ్రతుకుండగా చేసే కర్మలను బట్టే నీకు ఆరోగ్య శరీరం లేక అనారోగ్య శరీరం, లేక రోగ శరీరం లేదా నీ రోగ శరీరం, ఇవన్నీ వస్తాయి. కాబట్టి యాతనా శరీరంలో కూడా ఇక్కడున్న బాధలు ఉన్నాయి, అక్కడున్న బాధలు, రెండు బాధలు అక్కడ.
ఇవాళ మనకి రోగాలు వచ్చాయంటే రోగం అనుకోకండి, అది పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధతే. పూర్వజన్మలో మనం చేసిన పాపమే ఇవాళ మనకి వ్యాధి రూపంలో వస్తుంది. ఈ వ్యాధి ఇక్కడుండగా నయం చేసుకోకుండా ఇక్కడ మళ్ళీ పాపాలు చేస్తే శరీరం విడిచిపెట్టాక కూడా యాతనా శరీరం వస్తుంది. యాతనా శరీరం కూడా అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ యాతనా శరీరంలో మరీ ఎక్కువ పాపాలు చేశాడు అనుకోండి, అటువంటి వాడికి ఇక లింగభేదం ఉండ లేకుండా పోతుందట. వాడికి శరీరంలో మలమూత్ర విసర్జన చేసే అవయవాలు ఉండవు, అదొక దుబ్బు శరీరం తయారవుతుంది. అందులోకి ఈడ్చి ఈ ప్రాణాన్ని చేర్చేస్తారు. ఇప్పుడు ఈ ప్రాణం బయటికి రాగానే యమకింకరులు పట్టుకొచ్చిన యాతనా శరీరంలోకి ఈ ప్రాణాన్ని ప్రవేశపెడతారు. ఇప్పుడు వీడికి కొత్త శరీరం వచ్చింది, ఇంతవరకు ఆ శరీరంలో ఉన్నాడుగా, అందులోంచి ఇంకో శరీరంలోకి వచ్చాడు. ఇందులోకి మారడానికి అందులో కాసేపు సర్దుకోవడానికి చాలా కష్టం అవుతుంది. వాడికి అడ్జస్ట్ అవ్వడం కష్టం ఉండవు. ఓ మంచి రూములో ఉన్నాడు అనుకోండి, హఠాత్తుగా రూమ్ మార్చేస్తే ఏమైపోతుంది, మళ్ళీ ఆ రెండో రూములోకి సామాను సర్దుకొని మళ్ళీ అందులో ఎక్కడ పడుకోవాలి ఏమిటని సర్దుకోవడానికి ఇబ్బంది పడట్లా. అద్దిల్లు మారితే ఎన్నాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ కొంప ఇది కూడా అద్దె కొంప, మన శరీరం కూడా పెర్మనెంట్ హౌస్ అనుకోకండి. అసలు ఎక్కడ పెర్మనెంట్ హౌస్ అనే ప్రసక్తి లేదు మానవుడికి. ఎందుకని, శాశ్వత గృహం ఎక్కడుంది? ఇక్కడున్నప్పుడు కొంతకాలమే ఉంటావు నీ ఇంట్లో. నువ్వు ఎంత కష్టపడి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి కట్టినా, ఎంత బాగా వసతులతో నీ గది ఏర్పాటు చేసుకున్నా అందులో కొంతకాలమే ఉంటావు. శరీరం విడిచిపెడతావు, విడిచిపెట్టిన తర్వాత మళ్ళీ ఇంకో శరీరంలో ప్రవేశిస్తున్నావు. ఈ శరీరం మళ్ళీ తాత్కాలిక గృహం. ఈ గృహంలో ఎంతకాలం ఉంటావో నీకు తెలియదు, నీ శిక్షలు అనుభవించేదాకా ఉంటావు. కాబట్టి ఈ శరీరం కూడా తాత్కాలికం. ఇందులో ప్రవేశపడి అయ్యో ఇందులో ఉండలేకపోతున్నాను, ఇందులోంచి మలమూత్రాలు ఎలా విడిచిపెట్టాలి, ఆకలిస్తే ఏం తినాలి అని మళ్ళీ కొంత గింజుకుంటాడు వాడు. ఆ సమయంలో వాడికి లోపలికి ఆహారం వెళ్ళదు, ఎందుకంటే యాతనా శరీరం ఈ భూలోక శరీరం కాదు కదా. అందువల్ల ఇక్కడైతే మనం హాయిగా ఆఖర పురాణమోగానే పరిగెత్తుకొచ్చి పిల్లలు మామిడి పండ్లు లక్కుపోయినట్లు లక్కుపోయి తినచ్చు, కానీ అక్కడ తినడానికి లేదు, మామిడి పండ్లు ఉండవు, నాలుగు బాదుళ్ళు తప్ప. అప్పుడు వాడికి ఆహారం ఏమిటి? ఎక్కడ భూలోకంలో వినుదేహి బంధులిక్కడ తన దేహము కల్పతాప తప్తుండగుచున్ చను పండ్రెండు దినంబుల అనేక దుఃఖాయనముల యమపురమునకు. ఈ శరీరంలోకి యాతనా శరీరంలోకి జీవి ప్రవేశించగానే వీడికి ముందు దుఃఖం కలుగుతుంది. ఆ దుఃఖం ఎటువంటిది? ఇక్కడ వీడి శరీరాన్ని తగలబెట్టాలట. తగలబెట్టేదాకా వీడి శరీరంలో ఉండలేడు, ఉన్నా ఆకలి దప్పిగా పెరుగుతాయి, తినలేడు. ఈ కొత్త శరీరంలో ఆహారం వాడికి ఎక్కదు. వాడికి ఆహారం ఎక్కాలంటే ముందు వాడి పాత శరీరం నాశనం అవ్వాలట. ఆ పాత శరీరం అందుకే వెంటనే తగలబెట్టాలి. ఎవరైనా చచ్చిపోతే ఎక్కువ రోజులు నిలవ పెట్టకుండా చకచక శరీరాన్ని తగలబెడితే లేక పాతి పెట్టేస్తే అప్పుడు ఈ సంస్కారం వల్ల ఈ కొత్త శరీరంలో యాతనా శరీరంలో ప్రవేశించిన జీవికి కొద్దిపాటి సుఖం కలుగుతుంది. ఇక్కడ జనం ఏం చేస్తున్నారన్నమాట, మా వాడు అమెరికాలో ఉన్నాడు వాడు రావాలి, ఆస్ట్రేలియాలో ఉన్నాడు వాడే వచ్చి కొరివి పెట్టాలి అని ఈ తండ్రి శవాన్నో తల్లి శవాన్నో వాడు వచ్చేదాకా అట్టే పెట్టారనుకోండి రెండు మూడు రోజులు. ఈ రెండు మూడు రోజులు ఆ యాతనా శరీరంలో ప్రవేశించిన జీవి పొందే బాధ అంతా ఇంత కదట. ఆ బాధ జీవులకు రాకూడదు తండ్రి అని చెప్పాడు ఈ కుర్రాడు వాళ్ళ నాన్నగారికి. అందుకని ఆలస్యం చెయ్యొద్దురా బాబు అన్నారు పూర్వం. ఏం కర్మయోగం, అందరూ ఇవాళ విదేశాల్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు, ఇక్కడ తల్లిదండ్రులకి దహన సంస్కారాలు చేసేవాళ్ళు లేరు. ఏంటి నీ డబ్బు, నీకేం ఉపయోగం, ఏమిటి నీకు ఈ జాబు, ఆ జాబు వల్ల ఏమీ లేదు, అది ఉద్యోగం కాదు, అది నిరుద్యోగం, అది జబ్బు, అది జాబు కాదు అన్నాను.